హార్దిక శుభాకాంక్షలు. నెల్లూరు జిల్లా వాసి, సాంకేతిక నిపుణులు, సామాజిక శాస్త్రవేత్త, ప్రభంజనం దర్శక నిర్మాత, నంది అవార్డు గ్రహీత, గౌరవనీయులు శ్రీ వేండ్రాతి భాస్కర్ రావు గారు డిసెంబర్ 29వ తేదీ ఉదయం 11 గంటలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి సమక్షంలో సూళ్లూరుపేట MKM ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా వారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు దేవేంద్ర, కన్నడ సినీ నిర్మాత, బెంగళూరు. వెల్కమ్ టు ఛానల్ 9 ఫేస్ టు ఫేస్. ఈరోజు మన ఛానల్ 9 ఫేస్ టు ఫేస్ గెస్ట్ వేండ్రాతి భాస్కర్ రావు. సినీ నిర్మాతగా, పారిశ్రామికవేత్తగా అందరికీ సుపరిచితులే. పారిశ్రామిక రంగం నుంచి రాజకీయాల్లోకి, కుటుంబ పాలనపై వ్యతిరేక బావుట, తిరుపతి పార్లమెంటుపై వేండ్రాతి ప్రభంజనం, దద్దరిల్లేనా? నమస్తే. ఛానల్ 9 ఫేస్ టు ఫేస్కి స్వాగతం. ఈనాటి మన ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి విచ్చేసిన నేత, ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు, ప్రముఖ వ్యాపారవేత్త భాస్కర్ రావుతో ఈనాడు మనం ఫేస్ టు ఫేస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే అండి. నా పేరు జయరాజ్ సార్. సార్, ఇప్పుడు మీరు ప్రముఖ పారిశ్రామికవేత్తగా, సినీ నిర్మాతగా ఎదిగారు. అసలు సినీ పరిశ్రమలోకి మీ ఎంట్రీ ఎలా సాగింది? ఒక సామాజిక కార్యకర్తగా సమాజంలో జరిగేటువంటి కొన్ని సన్నివేశాలను ప్రజల ముందు ఉంచడానికి నేను చేసిన ప్రయత్నంలో ప్రభంజనం అనే ఒక సినిమా తీయడం జరిగింది. ఆ ప్రభంజనం అనే సినిమా దర్శక నిర్మాతగా చేస్తూ సమాజంలో ఉన్నటువంటి రిజర్వేషన్ అనే వ్యవస్థపై రుగ్మతలను బయటకు తీయాలన్న ముఖ్య ఉద్దేశంతో నేను ఆ సినిమా తీసి ప్రజల ముందు ఉంచడం జరిగింది. అంటే మీరు రిజర్వేషన్ తీసుకుంటానే మళ్ళీ అది ఒక రుగ్మతగా మీరు ఎలా చెప్తారు? అవును, మీరు అడిగింది కరెక్ట్ అయిన ప్రశ్న. రిజర్వేషన్ని ఒకసారి ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి వచ్చిన అధికారులు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, తమంతట తాము స్వచ్ఛందంగా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి వదులుకోనప్పుడు అది ఒక రుగ్మతగానే తయారవుతుంది. రిజర్వేషన్ ఉపయోగించుకొని ఉన్న స్థాయికి వచ్చిన తర్వాత ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి రిజర్వేషన్స్ ఫలాలు అందేటటువంటి కృషి చేయనంతకాలం అది ఒక రుగ్మతగానే మిగిలిపోతామండి. ఈ రోజున చూసుకుంటే రిజర్వేషన్ ఉపయోగించుకొని ఉన్న స్థాయికి వచ్చిన అధికారులు, రాజకీయవేత్తలు, వ్యాపారస్తులు వాళ్ళ చుట్టూ వాళ్ళు తిప్పుకుంటున్నారు. కాబట్టే ఈ రోజున 72 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా రోజువారీ కూలీలు, రైతు కూలీలు ఓటు రూపంలో అమ్ముడుపోతున్నారంటే దానికి ముఖ్యమైన కారణం ఎవరైతే రిజర్వేషన్ ఫలాలను ఉపయోగించుకొని వాళ్ళ చుట్టూ వాళ్ళు తిప్పుకుంటున్నారో అందువల్ల సో ఈ పరిణామాలన్నీ మనం చూస్తున్నాం. అంటే మీరు ప్రపంచం అని ఒక సినిమా తీశారు కదా? అవునండి. ఆ ప్రపంచం సినిమాలో కూడా ఇదే కాన్సెప్ట్ చెప్తున్నారా మీరు? ఇదే కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఈ కాన్సెప్ట్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలన్న ముఖ్య ఉద్దేశంతోనే 3 కోట్ల వరకు ఖర్చు పెట్టి ఈ సినిమాను తీసి సక్సెస్ఫుల్గా ప్రజల ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ సినిమాకైతే 3 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత 3 లక్షలు కూడా మనకు వాపసు రాలేదు, కానీ 3 అవార్డులు, నంది అవార్డులు అనేది దక్కడం జరిగింది. ఆ స్టోరీలోని, ఆ కథలోని సారాంశం ఎంతో ప్రజలకు ఉపయోగపడేది ఉంది కాబట్టి నేషనల్ ఇంటిగ్రేషన్ కేటగిరీ కింద దానికి 3 అవార్డులు, సరోజినీ నాయుడు అవార్డు, గోల్డ్ మెడలు అండ్ బ్రాంజ్ మెడలు కూడా రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని మీరు అడిగితే, రిజర్వేషన్ అనేది రాజ్యాంగంలో ఎందుకు కల్పించబడ్డారంటే ఇరు వర్గాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడానికి
ఉపయోగించినటువంటి రిజర్వేషను ఒకే వర్గంలో ఒకే సామాజిక వర్గంలో దూరాన్ని పెంచుతూ పోతుంది అనేది గ్రహించటం మరచారు. ఈ రోజున ఓటు రూపంలో 72 సంవత్సరాల తర్వాత ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు అయినటువంటి రైతు కూలీలు, రోజువారి కూలీలు ఈరోజు ఓటు రూపంలో అమ్ముడు పోవాల్సి వస్తుందంటే దానికి గల కారణం నేను గట్టిగా చెప్పగలను. ఈ రిజర్వేషన్ క్రీమీ లేయర్ ఎలిమినేట్ చేయనంత వరకు ఇది కొనసాగుతూనే ఉంటుందని. మీకు సినిమాలన్నా ఇంట్రెస్ట్ ఉంది, సినిమాలు కొన్ని డైరెక్ట్ చేశారు, ఒక సినిమా నిర్మాణం చేశారు, ఫ్యూచర్లో ఏదన్నా సినిమా నిర్మాణం చేసే ఆలోచన ఉందా మీకు? మొదటి ప్రయత్నం ప్రభంజనం, సెకండ్ ప్రయత్నం అవని. అవని అంటే భూమి. ఈరోజు భారతదేశం డెవలప్ అవ్వాలంటే, ఇండస్ట్రియల్ పరంగా కూడా డెవలప్ అవ్వాలంటే, ఎవరికైనా ఇండస్ట్రియల్ ల్యాండ్ మనకి ఏపీఐఎస్సి అని ఒకటి ఉంటుంది, టీఎస్ఐఎస్సి అని ఒకటి ఉంటుంది, ఏ స్టేట్కి వెళ్ళినా కానీ ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి ఉంటుంది. దాని ద్వారా ఒక ఇండస్ట్రీకి ఒక మంచి ప్రాజెక్ట్కి ల్యాండ్ ఇవ్వటం జరుగుతుంది. ఒక 5 ఎకరాల ల్యాండ్ తీసుకున్నటువంటి ఒక ఇండస్ట్రియలిస్ట్ ఏదో సందర్భాలుగా ఏదో కారణాల వల్ల ఆ ఇండస్ట్రీ సిక్ అయి క్లోజ్ అయినటువంటి పరిస్థితుల్లో ఒక 5 ఇయర్స్ తర్వాత, 6 ఇయర్స్ తర్వాత, లేకపోతే ఒక 10 ఇయర్స్ తర్వాత, ఎందుకంటే ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్ లీజ్ హోల్డ్లో ఉంటుంది ఒక 5-10 ఇయర్స్ వరకు. 5-10 ఇయర్స్ అయిన తర్వాత ఈ లీజ్ హోల్డ్ వచ్చేసి అబ్జల్యూట్ సేల్ డీట్గా మారినప్పుడు ఎవరికైతే ఇండస్ట్రియల్ ల్యాండ్ మనం ఇచ్చామో ఆయనకి దాన్ని అమ్ముకునే రైట్ ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే అమ్ముకుంటున్నాడో 5-10 ఇయర్స్లో 1 లక్ష రూపాయలు పెట్టినటువంటి ల్యాండ్ 20 లక్షలు అవుతుంది. 20 లక్షలు 20 లక్షలు అయిన తర్వాత అతడు ఆ ఇండస్ట్రీ రన్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ట్యాక్సెస్ కట్టి ప్రావిడెంట్ ఫండ్ కట్టి ఇవన్నీ బ్యాంకులకి రెవెన్యూ కట్టిన తర్వాత అది అంత ప్రాఫిట్స్ ఇవ్వలేనప్పుడు బట్ ఈ ల్యాండ్ అనేది ఆయన్ని బెయిల్అవుట్ చేసి చేస్తుంది. కాబట్టి ఇండస్ట్రియల్ పరంగా, కమర్షియల్ పరంగా భారతదేశంలో అబ్సల్యూట్ ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్ అనేది ఉంటే ఈ ఇండస్ట్రీ పక్కదారి పట్టించి ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్గా మారి వీళ్ళ సమస్యల్లో పడినప్పుడు వాళ్ళని బెయిల్అవుట్ చేయడం జరుగుతుంది. ఈరోజు రిజర్వేషన్ క్రిమినల్ ఏరియా అనేది ముందుకు వచ్చి మనం చూస్తున్నాం సమాజంలో. రాజీవ్ గాంధీ నుంచి రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ నుంచి సోనియా గాంధీ, సోనియా గాంధీ నుంచి రాహుల్ గాంధీ, ఏపీలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఇది కూడా ఒక రాజకీయ పరమైన రిజర్వేషనే కదా. దీనిని నేను రాజకీయ కోణంలో డెఫినెట్గా చూడలేను అనుకుంటాను. ఎందుకంటే ఇటీవల కాలంలో మీరు గమనించుంటారు, 2014 నుంచి మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోడీ గారు పీఎం అయిన తర్వాత, మోడీ గారు ఒకే స్లోగన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ స్లోగన్ ఏంటంటే జాతీయ పరంగా కావచ్చు, ప్రాంతీయ పరంగా కూడా కావచ్చు, ఎవరైతే డైనాస్టికల్ పొలిటికల్ పవర్ ఎంజాయ్ చేస్తున్నారో అది దానికి వ్యతిరేకంగా మోడీ గారు ఈరోజు స్లోగన్ తీసుకెళ్ళి ముందుకు ప్రజల్లోకి వెళ్తున్నారు. దాని ప్రతిఫలమే మీరు చూస్తే ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ డైనాస్టికల్ పొలిటికల్ పవర్ కావచ్చు, మొన్న జరిగినటువంటి బీహార్ ఎలక్షన్లో కూడా అగెనిస్ట్ డైనాస్టికల్ పొలిటికల్ పవర్ అనే స్లోగన్ ముందుకెళ్ళి ప్రజలను ప్రభావితం చేసి మోడీ గారిని బ్రహ్మాండంగా గెలిపించడం జరిగింది. సో దీనిని ఎలా మనం వర్ణించాలంటే, మోడీ హాజ్ డిక్లేర్డ్ ఎ వార్ అగెనిస్ట్ పీపుల్ హూ ఆర్ ఎంజాయింగ్ డైనాస్టికల్ పొలిటికల్ పవర్. ఇది నేషనల్ వైడ్గా కావచ్చు, ప్రాంతీయంగా కూడా కావచ్చు. ఆయన ఆ పందాలో ముందుకు వెళుతున్నప్పుడు ప్రజల స్పందన చూసి ఈ ఎన్నికలు వచ్చినప్పటికీ ఇటీవల కాలంలో కేసీఆర్ డైనాస్టికల్ పవర్ని కూడా ఛేదించి ఒక బై ఎలక్షన్స్లో, దుబ్బాక్ అనే బై ఎలక్షన్స్లో ఘన విజయం సాధించడం జరిగింది. అలాగే ఇంకో కొంతకు ముందుకెళ్తే హైదరాబాద్ వంటి కాస్మోపాలిటన్ సిటీలో కూడా ఒకే స్లోగన్ ఏంటంటే డైనాస్టికల్ పవర్ ఉండకూడదు అన్న స్లోగన్ని ప్రజలకు బాగా చేరువయ్యి ప్రజలు దాన్ని బాగా దాన్ని దగ్గరికి తీసుకొని మోడీ గారిని, బీజేపీని గెలిపించడం జరిగింది.
మీరు పదే పదే మోడీ గారి గురించి బీజేపీ గురించి చెప్పుకొచ్చారు. మీరు బీజేపీ వైపే ఉన్న చూస్తున్నారా? మీరు అన్నట్టుగా నేను బీజేపీ వైపు చూడటం కంటే బీజేపీ యొక్క సిద్ధాంతం ఇటీవల కాలంలో మోడీ గారు ఏదైతే ముందుకు తీసుకెళ్ళి ఈ డైనాస్టికల్ పొలిటికల్ పవర్ మీద, ఈ కుటుంబ పాలన మీద, ఈ కుల వ్యవస్థ మీద పోరాడేటువంటి తీరు నన్ను ప్రభావితం చేసింది. ఎందుకంటే నేను రిజర్వేషన్ పొలాలను ఉపయోగించుకొని ఒక ఉన్న స్థాయికి వచ్చిన తర్వాత నా పిల్లలు కూడా అదే రిజర్వేషన్ మళ్ళీ వాడుకుంటే నా జాతికి చెందినటువంటి రోజువారీ కూలి, రైతు కూలి బిడ్డలకు దొరకదు కాబట్టి స్వచ్ఛందంగా నా పిల్లలకి రిజర్వేషన్ లేకుండా ఓపెన్ కాంపిటీషన్ తీర్చిదిద్ది ఈరోజు వాళ్ళు రెస్పాన్సిబుల్ సిటిజన్గా తయారు చేయగలిగిన స్థోమత కానీ నాకు డెడికేషన్ కానీ ఒక మైండ్ సెట్తో పనిచేయడం జరిగింది. సో మోడీ గారు సిద్ధాంతం ప్రకారం ఫైట్ అగెనెస్ట్ డైనాస్టికల్ పొలిటికల్ పవర్, దేశమంతా కూడా ప్రజలను ప్రభావితం చేస్తూ కుటుంబ పాలనా వ్యవస్థని అడుగంటే తట్టు చేస్తుంది కాబట్టి, ఓడించే విధంగా చేస్తుంది కాబట్టి నేను అనుకునే ఈ రిజర్వేషన్ క్రీమీ లేయర్ ఎలిమినేషన్ కూడా దానికి తోడ్పడింది కాబట్టి, దానికి అనుకూలంగా ఉంది కాబట్టి నేను బీజేపీ వైపు మొగ్గు చూపడం జపనంగా జరిగింది. ఎందుకంటే నేను ఇటీవల కాలంలో ఎన్నో పొలిటికల్ పార్టీతో డిస్కషన్ చేయడం జరిగింది. ఒకటి, ఎందుకంటే ఈ క్రీమీ లేయర్ ఎలిమినేషన్ చేయనంత కాలం 72 సంవత్సరాలే కాదు, ఇంకొక 72 సంవత్సరాలు వచ్చినా కానీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలు ఎవరికైతే ఈ ఫలాలు అందవో వాళ్ళంతా అడుగున పడి ఈ వ్యవస్థకి దూరం అయ్యే పరిస్థితి ఎంతైనా ఉంది. ప్రపంచం అనే సినిమా రిజర్వేషన్ కాన్సెప్ట్ మీద తీశారు. ఒకే క్యాస్ట్లో ఒక రిజర్వేషన్ని ఒకరే మార్చి మార్చి ఒక కుటుంబం ఉపయోగించడం వల్ల దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దట్ కమ్యూనిటీ దట్ పీపుల్. కానీ ఇప్పుడు మీరు రిజర్వేషన్ దాని మీద సినిమా తీసి అవని అనే దాని మీద సినిమా తీశారు, రిజర్వేషన్కి మీరే ఎగ్జాంపుల్ అంటారు, అవని అనే సినిమాకి దీనికి డిఫరెన్స్ ఉండబోతుందా లేకపోతే అదే కాన్సెప్ట్ తీయబోతున్నారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు ప్రభంజనం అనేది నేను ఒక క్రీమీ లేయర్ తోటి ఎగ్జాంపుల్ తోటి నా ప్రభంజన సినిమాలో కూడా చెప్పడం జరిగింది. కుండలో పాలు మరుగుతుంటాయి, పాలు మరిగినప్పుడు ఒక పైన ఒక తెట్టులాగా క్రీము ఏర్పడుతుంది. ఆ మేగడని తొలగిస్తే తప్ప ఆ కింద ఉన్నటువంటి పాలు మేగడయ్యే అవకాశం ఉంటుంది. ఆ సైకిల్ని మీరు కంటిన్యూస్గా రిపీటెడ్గా చేస్తే తప్ప ఒక రిజర్వేషన్ సిస్టమ్ ఎంటీ అవడానికి స్కోప్ ఉంది. కాకపోతే రాజ్యాంగంలో నిర్మించబడ్డ రిజర్వేషన్స్ 72 సంవత్సరాలు రుడిపోసుకున్న తర్వాత కూడా ప్రజలు ఓటు రూపంలో అమ్ముడుపోతున్నారు అంటే దాని ఎఫెక్టు ఏమాత్రం వీళ్ళ మీద పడలేదని అర్థమవుతుంది. రిజర్వేషన్ పెట్టిన ముఖ్య అంశం ఏదైతే ఉందో, ఇరు వర్గాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడానికి పెట్టినటువంటి రిజర్వేషను ఒకే వర్గంలో పెంచడం వల్ల దీని ఫలాలు మనకి అందుబాటులో లేకుండా ఇప్పుడు పోతే మీరు అవని అన్నారు. సో అవనిలో కూడా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనే కోరిక నాకు ఉండేది. ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలంటే మనకి లోన్ తీసుకుంటే కొలటరల్ సెక్యూరిటీలు కావాలి, అవన్నీ కావాలి. సో మనకి అంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేనప్పుడు నేను ఐ డిసైడెడ్ టు గో అబ్రాడ్. అబ్రాడ్కి వెళ్ళి వెస్ట్ ఆఫ్రికాలో పనిచేసి దగ్గర 7-8 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఒక సఫిషియెంట్గా ఒక ఫ్యాక్టరీ పెట్టగలిగేటువంటి స్తోమతకు వచ్చిన తర్వాత నేను 99లో బెంగళూరుకు వచ్చి ఒక ఎకరా ల్యాండ్ వైట్ ఫీల్డ్ బెంగళూరులో తీసుకొని 30 లక్షలు ఎకరా అయితే నాకు సబ్సిడీ 40% ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నాకు 18 ల్యాక్స్ పడింది. కాకపోతే ఆ ల్యాండ్ వచ్చేసి లీజ్ పీరియడ్లో ఉంటుంది, ఒక 7-8 ఇయర్స్. మీకంతా గుర్తుంటుంది 2001లో టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ రెసెషన్ బాగా ఏర్పడినప్పుడు మేము అప్పుడే పెట్టినటువంటి ఫ్యాక్టరీ పుంజుకునే లోపే లాస్లో పడి బ్యాంకుకి కూడా మనం ఇంట్రెస్ట్ కట్టలేని పరిస్థితుల్లో వచ్చి పిఎఫ్లు
ఈఎస్ఐలు కట్టలేని పరిస్థితుల్లో పడిపోయినప్పుడు భారతదేశం అంతా అలాగ ఉంది, ప్రపంచం అంతా అలాగ ఉంది. ఆ పడిపోయిన స్టేజ్లో మేము ఆ ఫ్యాక్టరీని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో సేల్ డీడ్ అబ్జల్యూట్, ఇప్పుడు లీజ్ పీరియడ్ అంటారు కదా, లీజ్ పీరియడ్ కంప్లీట్ అయ్యి అబ్జల్యూట్ ఓనర్షిప్ మా మీదకి వచ్చింది, మా పేరెట్ వచ్చింది. సో అక్కడ రియల్ ఎస్టేట్ వాల్యూ 7-8 ఇయర్స్లో మేము కొన్న 30 లక్షల ల్యాండ్ 18 కోట్ల వరకు ల్యాండ్ మార్కెట్లో పరగటం జరిగింది. మేము 18 లక్షలకు కొన్న ల్యాండ్ 18 కోట్లు అయితే మేము 20-30 సంవత్సరాలు ఆ ఇండస్ట్రీ రన్ చేసి ప్రాఫిటబుల్గా రన్ చేసి ఆ ప్రాఫిట్ని తీసుకున్నప్పటికి కూడా మేము డెఫినెట్గా 18 కోట్లు అయితే సంపాదించాము. సో మాకేంటంటే ఇక్కడ ఇండస్ట్రీ కంటే ల్యాండ్ అనేది మాకు అబ్జల్యూట్ ఓనర్షిప్ వచ్చింది కాబట్టి మమ్మల్ని బెయిల్అవుట్ చేసి మమ్మల్ని ఆశపరిచి దాన్ని ఇండస్ట్రీని మూసేసి దీన్ని అమ్ముకొని చేయడం జరిగింది. సో అవరిలో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు చైనా తీసుకోండి, చాలా డెవలప్మెంట్ కంట్రీస్ తీసుకోండి. నేను ప్రపంచం అంతా చైనా కంట్రీకి నేను 28 టైమ్స్ ఒక పాస్ట్ 5 ఇయర్స్లోనే తిరగడం జరిగింది. ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం మీకు ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ఇండస్ట్రీ ఇస్తుందనుకోండి, మీరు ఇండస్ట్రీ రన్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, బ్యాంకులకు రెవెన్యూ కట్టాలి, ట్యాక్సెస్ కట్టాలి, ప్రోడక్ట్ అమ్ముకోవాలి. సో మీరు ఎప్పుడైతే ఈ ముఖ్య ఉద్దేశాన్ని వదిలిపెట్టి మీరు సక్సెస్ఫుల్గా రన్ చేయలేనటువంటి పరిస్థితుల్లో, క్లోజ్ చేయాల్సి ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ తీసుకుంటుంది, మీకు అమ్మే హక్కు లేదు. మీరు ఈ భూమి మీద పుట్టిన తర్వాత మీరు ఒక సెకండ్ ఉండొచ్చు, 100 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ మీకు అబ్జల్యూట్ ఓనర్షిప్ అనేది ఎవరిచ్చారు? మీకు ఎప్పుడైతే అబ్జల్యూట్ ఓనర్షిప్ దొరుకుతుందో అక్కడే మీకు అణగారిన వర్గాలు ప్రమోట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే భూమి ప్రభుత్వ వశంలో ఉంటుందో అక్కడే డెవలప్మెంట్ జరుగుతుంది. భూమి ఎప్పుడైతే ప్రైవేట్ సంస్థల్లోకి అబ్జల్యూట్ ఓనర్షిప్ వస్తుందో అక్కడ మీకు వ్యత్యాసం పెరుగుతూ వస్తుంది. ఈ కాన్సెప్ట్ ఉద్దేశంగా, ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని ఈ కమ్యూనిజంని ఇంకో ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని రెండు అంశాలు, ఒకటి వచ్చేసి అబ్జల్యూట్ ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్ ఉండకూడదని ఒకటి, ఇంకోటి ఏంటంటే ఈ కమ్యూనిజం ఇండియాలో 75 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎవరి గురించి ఫైట్ చేస్తున్నారు అంటారు, వాళ్ళ స్లోగన్ ఏంటి, మేము భూమి లేనివాళ్ళ కోసం, భుక్తి లేనివాళ్ళ కోసం మేము పోరాటం చేస్తున్నాం. మీరు భూమి లేనివాళ్ళ కోసం, భుక్తి లేనివాళ్ళ కోసం మీరు సొసైటీని వదులుకున్నారు, ఫ్యామిలీని వదులుకున్నారు, వైఫ్ని వదులుకున్నారు, సెక్స్ని వదులుకున్నారు, మీరంతా సమయం వృధా చేసుకొని భూమి లేనివాళ్ళ కోసం, భుక్తి లేనివాళ్ళ కోసం మీరు ఫైట్ చేస్తే 70 సంవత్సరాల తర్వాత ఎవరికైతే మీరు ఫైట్ చేశారో వాళ్ళు ఈరోజు ఓటు రూపంలో అమ్ముడుపోతున్నారంటే మీ యొక్క ఫైట్ అంతా వాళ్ళ మీద వృధా అయిపోయింది. దీన్ని బట్టి ఉన్న ఉద్దేశం ఏంటంటే ఈ అవని అనే కాన్సెప్టు ఈ రెండు రకాలుగా కమ్యూనిజం కెనాట్ బి అడాప్టెడ్ ఇన్ దిస్ కంట్రీ అనే స్లోగన్ మనం ఇస్తున్నాం మా మూవీలో. ఇంకొకటి ఏంటంటే అబ్జల్యూట్ ఓనర్షిప్ ఇస్తే ఒకడు బలపడతాడు కానీ ఒక సంస్థ బలపడదు, ఒక వ్యవస్థ బలపడదు అనేది మనం నిరూపించబడుతుంది. మీరు ప్రపంచం మొత్తం చుట్టేశారు, అన్ని విధాల నాలెడ్జ్ పెంచుకున్నారు, అన్ని రకాల పొలిటికల్గా సినిమా రంగం, అన్ని రంగాల్లో, ఆర్థిక రంగం, అన్ని రంగాల్లో నైపుణ్యం సాధించారు. అసలు మీ సొంత రేవు మీరు మొదటిలో అడగాల్సిన క్వశ్చన్, మధ్యలో అడుగుతున్నారు అనుకుంట. నేను చిన్న నరుకూరు అనే, మా అమ్మగారిది నరుకూరు అనే కుగ్రామం, ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో వస్తుంది. మా తండ్రి రైల్వేలో క్లాస్ 4 ఎంప్లాయీగా, అంటే క్లాస్ 4 ఎంప్లాయీగా పనిచేయటం వల్ల ఆయన రైల్వే రీత్యా గండవరంలో ఉంటూ బిట్రగుంట, విజయవాడ రాజమండ్రి అటు పనిచేయటం జరిగింది. మా తండ్రికి తల్లిదండ్రులు నేను 6వ సంతానం. మా తండ్రి పేరు వెండ్రాతి వెంకయ్య, అమ్మ పేరు వెండ్రాతి పెంచడమ్మ, నేను 6వ సంతానం అంటే చివరి సంతానం. ఆయనకు వచ్చే జీతంలో, స్వల్ప జీతంలో ముగ్గురినైతే ఇంట్లో ఉంచుకొని, ముగ్గురు పిల్లల్ని ఇంట్లో పెంచుకొని చదివించగలిగే స్తోమత ఆయనకు ఉన్నింది. చివరి ముగ్గురికి వచ్చే లోపల చిన్న జరుకూరు అనే ఇంకొక గ్రామంలో వసతి గృహంలో ఉంటూ ఒక చిన్న స్కూల్లో
చదువుకోవటం జరిగింది. ఆనాటి రోజులు గుర్తు తెచ్చుకుంటే ఆ రోజుల్లో మాకు గోధుమ అన్నం పెట్టేవాళ్ళు. ఉప్మా అయితే టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ లాగా మాకు గోధుమ ఉప్మా పెట్టేవాళ్ళు, గోధుమ అన్నం లంచ్లో పెట్టేవాళ్ళు, డిన్నర్లో పెట్టేవాళ్ళు, పండగలు వస్తే వైట్ రైస్ పెట్టేవాళ్ళు. తిండి ఏదైనా కానీ వాళ్ళు సెలవులు ఇచ్చినప్పటికీ మేము ఇళ్ళకి వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో గడిపేటువంటి అవకాశాలు లేవు. ఆ రోజుల్లో సెలవులు వచ్చినప్పటికి కూడా హాస్టల్లోనే ఉంటూ వాళ్ళు పెట్టింది తింటూ అక్కడే నేను ఒక ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం జరిగింది. మీరు అడగచ్చు, హాస్టల్లో ఉంటా మూడో క్లాస్ చదువుకుంటా నాలుగో క్లాస్ చదువుకుంటా మీరు ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ని డెవలప్ చేయటం ఏంటండి? సెలవులు ఇచ్చినప్పుడు ఇంటికి వెళ్ళే స్తోమత లేదు కాబట్టి అక్కడ చుట్టుపక్కల పొలాల్లో పొలాలు కోతకు వచ్చాయి. కోత కోసేసిన తర్వాత ఆ పొలాల్లో రాలిపోయినటువంటి వరి ధాన్యాన్ని పరిగి అంటాం మనం. ఆ పరిగి ఏర్కొని అక్కడ ఉండే వ్యాపారస్తులకి ఆ పరిగి ఇస్తే వాళ్ళు పావలో 10 రూపాయలు ఇస్తే 7 కిలోమీటర్ల నెల్లూరుకి నడిచి వచ్చి చిన్నచెరుకూర నుంచి మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో చూసి ఇక్కడే ఫుట్పాత్ దగ్గర సినిమా హాల్ పడుకొని మరుసటి రోజు హాస్టల్కి వెళ్ళి చేరే రోజు. ఆ రోజు నుంచి కూడా ఈ ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ నాలో స్టార్ట్ అవ్వటం జరిగింది. అండ్ నేను ఇప్పుడు అనుకున్నాను అదే నా ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్. అలాగా చిన్న చెరుకునే కుగ్రామంలో వాళ్ళు నాకు చాలా సహాయం చేయటం జరిగింది. నేను పడిన ప్రతి కష్టం కూడా నాకు ఒక టర్నింగ్ పాయింట్గా మిగిలింది. చదువు అయితే నాకు అంత సరిగా అవ్వలేదు కానీ అయినప్పటికీ 10th క్లాస్లో సరిగా అవ్వకపోయినప్పటికీ ఇంటర్మీడియట్లో నాకు ఎంపీసీలో ఈ రిజర్వేషన్ పొలాలు ఉండటం వల్ల నాకు సీట్ దొక్కటం జరిగింది. అదే రిజర్వేషన్ పొలాలు ఉండటం వల్ల ఇంటర్మీడియట్లో కూడా చదువు సరిగా అవ్వని పరిస్థితుల్లో ఆర్ఎస్సి వరంగల్లో ఎంసెట్ రాస్తే నాకు లాస్ట్ ర్యాంక్ వచ్చింది, ఆర్ఎస్సి వరంగల్లో సీట్ వచ్చింది. మీరు ఇదే చూడండి, ఇవ్వండి, డాక్టర్ అంబేద్కర్ ప్రతి యాక్టివిటీలోనూ కనిపిస్తూ ఉంటాడు. 10th క్లాస్ సరిగ్గా చేయలేదు నిన్ను ఇంటర్మీడియట్, 10th క్లాస్లో అనర్హుడైనటువంటి నిన్ను ఇంటర్మీడియట్లో పెట్టాడు, ఇంటర్మీడియట్లో అనర్హుడైనటువంటి నిన్ను ఆర్ఎస్సి వరంగల్లో ఇంజనీరింగ్ చేశాడు. ఆర్ఎస్సి వరంగల్లో ఇంజనీరింగ్ చేసిన తర్వాత నేను మొదటి రోజు క్లాస్కి వెళ్ళినప్పుడు నా ఎడం చేతి పక్క 1st ర్యాంకులు ఉంటే కుడి చేతి పక్క 5వ ర్యాంకు, మధ్యలో కూర్చున్నటువంటి నేను లాస్ట్ ర్యాంకరు. సో ఆ రోజునే డిసైడ్ చేసుకున్నాను డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ అందించిన ఫలాలని ఒకసారే ఉపయోగించుకోవాలి, మనం రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మన నెక్స్ట్ జనరేషన్ని రెస్పాన్సిబిలిటీగా పెంచి ఓపెన్ కాంపిటీషన్లో తీర్చిదిద్ది ఆ అవకాశాలని ఎవరైతే రోజువారీ కూలీ రైతు కూలీ నా జాతికి చెందినటువంటి బిడ్డలు ఉంటారో వాళ్ళకి కలిగించాలి అనే పట్టుదలతోటి ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఒక ఉద్యమంగా జరగటం జరిగింది. ఈ మధ్యకాలంలో నెల్లూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహాల ప్రతిష్టకి, ఆ విగ్రహాల ప్రతిష్ట చేసేదానికి మీ సహకారం ఉంది అని కొన్ని బోర్డులు కనబడుతున్నాయి, మీరేమన్నా డొనేట్ చేశారు అంబేద్కర్ విగ్రహాలు ఏమన్నా? నేను 2009లో ఫస్ట్ టైం 86 అయిన తర్వాత నేను ఉద్యోగరీత్యా తమిళనాడులోను బెంగళూరులోను ఘానాలోను మలేషియాలోను ఉండి 2009లో తిరిగి ఆంధ్రప్రదేశ్లో రావడం జరిగింది. అప్పుడు వచ్చి నేను నెల్లూరులో ఉంటున్నప్పుడు నా దగ్గర కొన్ని దళిత సంఘాలు వచ్చి ఒక అంబేద్కర్ స్టాచ్యూ పెడుతున్నాము, దానికి మీ సహకారం కావాలి, మీ డొనేషన్ కావాలని అడిగితే ఒక స్లిప్ చూపించారు. స్లిప్ చూపించిన తర్వాత నేను వాళ్ళని అడిగిన ప్రశ్న ఒకటే, మీ ఊర్లో మీ చుట్టుపక్కల రిజర్వేషన్ ఉపయోగించుకొని ఒక ఉన్న స్థాయికి వచ్చిన మనుషులు వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని అడిగితే చాలామంది ఉన్నారండి, అందరూ 500, 1000 రూపాయలు అట్టు ఇచ్చారు అంటే నేను ఒకటే అడిగాను, అంబేద్కర్ అనే మహానుభావుణ్ణి చందాలతో వేసుకొని చందాలతో విగ్రహం పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ మహానుభావుడు వల్ల లక్షల మంది ఫస్ట్ జనరేషన్ వాళ్ళు
రిజర్వేషన్ ఉపయోగించుకొని ఎంతోమంది ఆఫీసర్లు అయ్యారు, ఎంతోమంది రాజకీయవేత్తలు అయ్యారు, ఎంతోమంది వ్యాపారస్తులు అయ్యారు. వాళ్ళ మినిమం రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ మీలాంటి వాళ్ళందరినీ పైకి తీసుకురావటం. సరే, ఈ స్టాచ్యూ ఎంత అవుతుంది అని అడిగితే వాళ్ళు ఒక 3 లక్షల నుంచి 4 లక్షల దాకా. నేను ఆ రోజు నేను డాక్టర్ భీమరావు అంబేద్కర్ వల్లే నేను ఈ షర్టా వేసుకున్నాను, ఈ బట్టలన్నీ ఆయన వల్లే వచ్చినాయి నాకు. నేను అర్హుడై ఉండి నేను ఈ స్టేజ్కి రాలేదు. అనర్హుడైనటువంటి నన్ను అవకాశాలు కల్పించి రాజ్యాంగం ద్వారా ఈ స్టేజ్కి తీసుకొచ్చాడు కాబట్టి ఆయన స్టాచ్యూకి నేను చందా ఇవ్వదలుచుకోలేదు. ఆ స్టాచ్యూ ఖర్చు ఎంత అవుతుంది చెప్పండి, అంతా ఇచ్చి నేను ఆ స్టాచ్యూని మీకు నిలబెడతానని 4 లక్షలు ఖర్చు అయినా కానీ దాన్ని పెట్టి ఫ్యూచర్లో ఎవరు వచ్చి అడిగినా కానీ మీ విలేజ్లో ఒక అంబేద్కర్ స్టాచ్యూ కావాలన్నప్పుడు ఆయన్ని చూసి 10 మంది ఒకళ్ళైనా అంబేద్కర్ లాగా ప్రవర్తించేటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు జనరేట్ అవ్వాలని ఉద్దేశం తెలుస్తున్నాను, కానీ వేరే ఉద్దేశంతో అది కాదు అని చెప్పడం. మీరు నెల్లూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహాలే కాకుండా ఇంకేమన్నా సర్వీసెస్ ఏమైనా చేస్తున్నారా? అంబేద్కర్ స్టాచ్యూస్ అయితే నేను ఎవరు అడిగినా కానీ వితిన్ 1 వీక్ 10 డేస్లో నేను పంపించడం జరిగింది. దగ్గర దరిదాపుల్లో ఒక 100 విగ్రహాలు, దరిదాపు 100 విగ్రహాల పైన ఇవ్వడం జరిగింది. అది కాంస్య విగ్రహాలే కావచ్చు, ఫైబర్ విగ్రహాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అంబేద్కర్ ఇస్ అంబేద్కర్. సో ఆయన ఒక విలేజ్లో ఉంటే ఆ విలేజ్లో ఒక ఆయన ప్రభావం పడుతుందని నేను ఇవ్వడం జరిగిందే కానీ వేరే విధంగా అయితే కాదు. అలాగే వేరే చాలా సర్వీసెస్ ఇప్పుడు కాస్ట్ని చూడకుండా ఎవరో పూర్ విద్యార్థులు, పూర్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ చదువులో బాగా చక్కగా రాణించి ఉంటారు, కాకపోతే కొన్ని ఎగ్జామ్స్ పాస్ అవ్వాలన్నప్పుడు కోచింగ్ అనేది చాలా ఇంపార్టెన్స్గా ఉంటుంది. ఆ కోచింగ్కి మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. వాళ్ళకి ఆ స్తోమత లేనప్పుడు అటువంటి వాళ్ళంతా లిస్ట్ చేసి నాకు నెల్లూరు మా బంధువర్గం కానీ మిత్రవర్గం కానీ నాకు లిస్ట్ పంపిస్తూ ఉంటే వాళ్ళందరికీ దగ్గర 15 మంది వరకు నేను ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ 100,000-150,000 పెట్టి ఒక్కొక్కళ్ళకి 15 మంది దాకా నేను ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి వాళ్ళలో నేను ఇంతవరకు ఏ కులం అని అడగలేదు. ఏ కులమైనా కానీ వాళ్ళు బాగా చదవగలరు కానీ కోచింగ్కి వెళ్ళాలంటే స్తోమత లేదు. అటువంటి వాళ్ళని నేను ఎంచుకొని వాళ్ళని ఎలివేట్ చేస్తాను. చాలామంది మంచి ఆఫీసర్లు అయ్యారు, చాలామంది బ్యాంక్ ఎంప్లాయీస్ అయ్యారు, ఇటువంటి వాళ్ళు చాలామంది అయ్యారు. అలాగే నేను విద్యార్థులకి స్కూల్స్కి ఎక్కువ నేను ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది సహాయం. డిఫరెంట్గా ఉన్న మీరు తిరుపతి వైపు ఏమైనా మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయా? తిరుపతి వైపు పార్లమెంటు వైపు నేను 2009 నుంచి కూడా నేను మొగ్గు చూపడం జరిగింది. ఆ రోజు 2009లో తెలుగుదేశం పార్టీ నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి క్యాంపెయిన్లో కూడా తిరగటం జరిగింది. ఆ రోజున బాలకృష్ణ గారు, చంద్రమోహన్ రెడ్డి గారు, బద్దుల గోపాల్ క్యాంపెయిన్లో తిరుగుతున్నప్పుడు ఆ రోజు సామాజిక న్యాయం చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో వర్లారామయ్య గారికి సీట్ ఇవ్వాల్సి వచ్చిన అవసరం పడింది. అప్పుడు టీడీపీ అధిష్టాన వర్గం భాస్కర్ రావు గారు మనం గెలవటం కంటే సామాజిక న్యాయం మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి వర్లారామయ్యకి ఈరోజు అక్కడ సీట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మీరు తప్పుకోవాల్సి వస్తుంది అన్నప్పుడు నేను ఐ వెల్. సో 2014కి వచ్చేలకే టీడీపీ భారతీయ జనతా పార్టీకి అలయన్స్లో తిరుపతి పార్లమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో కూడా నా అభ్యర్థిత్వాన్ని బీజేపీ కూడా బాగుంటుందని టీడీపీ సపోర్ట్ చేసినప్పుడు నేను సుముఖంగా ఉన్నాను. కాకపోతే 2009లో చెలరేగినటువంటి అంశమే మళ్ళీ సామాజిక న్యాయం సత్యాల్సి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 4 పార్లమెంటు స్థానాల్లో 4 స్థానాలు మాలలు కేటాయిస్తే అది సామాజిక న్యాయం అవ్వదు కాబట్టి అట్లీస్ట్ 1 సీట్ అయినా మాదిక సామాజిక వర్గాన్ని ఇవ్వాలి కాబట్టి బీజేపీ మాదిక సామాజిక వర్గం ఇవ్వాలని నిశ్చయించుకున్నప్పుడు ఆ రోజు కూడా నేను పక్కకు రావడం. ఈ రోజున మీరు కరెక్ట్గా అన్నట్టుగా బీజేపీ వైపు నుంచి మోడీ గారు వచ్చే స్లోగన్స్ తోటి కుటుంబ పాలన మీద పోరాటం బీజేపీ చేయబోతుంది. అది ఏడుకొండల స్వామి, వెంకటేశ్వర స్వామి సమక్షంలో తిరుపతి పార్లమెంటు బై ఎలక్షన్ రావటం బీజేపీ అన్ని పార్టీలు కూడా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో 7 మంది ఎమ్మెల్యేలు, 2-3 మినిస్టర్లు, పవర్ ఉంది, అన్ని రకాలుగా 2,23,000 ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి పార్టీ ని భారతీయ జనతా పార్టీ
ఒకే ఒక స్లోగన్తో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడి గెలవబోతా ఉంది. దానికి క్యాండిడేట్ ఎంత ఇంపార్టెంట్ అనేది పక్కన పెడితే మోడీ గారి స్లోగన్ భారతీయ జనతా పార్టీ కేడరు ఆ సీటుని 200% గెలుచుకొని రాబోతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఒకే ఒక స్లోగన్ కుటుంబ పాలన. మీరు ఇటీవల కాలంలో దుబ్బాక ఎలక్షన్ చూశారు, కేసీఆర్ గారి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది, అదే హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కూడా ఓటు వేయడం జరిగింది. మీరు బీహార్ ఎలక్షన్ చూస్తే అక్కడ కూడా కుటుంబ పాలనకి వ్యతిరేకంగానే ఓటు వేయడం జరిగింది. ఇది ఈ స్లోగన్ ప్రజల్లోకి దూసుకువెళ్తుంది, ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, అది భారతీయ జనతా పార్టీకి ఎంతో ఉత్సాహాన్ని గడిస్తుంది. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే క్యాండిడేట్ నేనవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు. క్యాండిడేట్ కాంట్రిబ్యూషన్ అనేది 5% నుంచి 10% ఉంటుంది. 90% మోడీ గారు ఇచ్చేటువంటి స్లోగన్స్ భారతీయ జనతా పార్టీ కేడరు గెలిపించుకొని రాగలరు. కాకపోతే ఒక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇప్పుడు 10 క్యాండిడేట్లు ఉన్నప్పుడు ఆ క్యాండిడేట్ గురించి ఆ క్యాండిడేట్ ప్రజల ముందు 5 నిమిషాలు ఏం చెప్పుకోగలడు? ఆయన ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ అధిష్టాన వర్గం వచ్చినప్పుడు ఆ క్యాండిడేట్ గురించి అధిష్టాన వర్గం 5 నిమిషాలు ఏం చెప్పగలదు? సో ఇది మీరు ఒక స్కేల్గా తీసుకుంటే యాజ్ ఎ భాస్కర్ రావు, వెండరాది భాస్కర్ రావు 5 నిమిషాలు భాస్కర్ రావు చెప్పుకోగలడు, 10 నిమిషాలు అక్కడికి వచ్చినటువంటి పెద్దలు గట్టి చెప్పగలరు. అది ఆ డిఫరెన్స్ ప్రజల్లోకి వెళ్ళటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా క్యాండిడేట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది 5-10% కంటే ఎక్కువ ఉంటుంది. కాకపోతే తిరుపతిలో జరగబోయే ఎలక్షన్ ఇట్స్ నాట్ ఎ జనరల్ ఎలక్షన్. జనరల్ ఎలక్షన్ అయితే 7 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, ఆ ఎమ్మెల్యేల సపోర్ట్గా ఒక ఎంపీ ఉంటాడు, మాకు ఒక ఓటు, ఎంపీ గారికి ఒక ఓటు ఇవ్వమని ప్రతి పార్టీ అభ్యర్థిస్తుంది ఓటర్ని, అది ఇక్కడ లేకపోవచ్చు. ఇప్పుడు 3 క్యాండిడేట్లో 4 క్యాండిడేట్లో 4 పార్టీల నుంచి ఉన్న క్యాండిడేట్ని ఇది అమెరికా యుఎస్ ప్రెసిడెన్షియల్స్ ఎలక్షన్ లాగా ప్రతి ఒక్కళ్ళు ఆ క్యాండిడేట్ యొక్క ఒక క్యాపబిలిటీని, ఆ క్యాండిడేట్ యొక్క క్యారెక్టర్ని చూసి ఓటు వేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది ఈ ఎలక్షన్. దాన్ని భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా క్యాండిడేట్ మంచి వ్యక్తి అయినప్పుడు భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజెస్ అనేది ఎక్కువ ఉండటం. లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలు చూస్తే భారతదేశం అంతా మోడీ గారి వైపు చూస్తుంది, మోడీ గారు చెప్పే స్లోగన్స్ మీద చూస్తుంది, ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా చూస్తుంది. అదేవిధంగా నేననుకునేది ఏంటంటే కుటుంబ పాలనకు వ్యతిరేకంగా చూస్తున్న ప్రజలు ఈ రిజర్వేషన్ అవకాశాలను ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ చుట్టూ వాళ్ళు తిప్పుకుంటూ అదే జాతికి చెందిన రోజువారీ కూలీలను, రైతు కూలీలని ఈరోజు ఓటు రూపంలో అమ్ముడుపోయేటటువంటి చేసే ఈ రిజర్వేషన్ క్రీమీ లేయర్ని కూడా వ్యతిరేకంగా చూస్తున్నారని ఈ ఛానల్ 9 ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇది ఈనాటి వేండ్రాతి భాస్కర్ రావుతో ఫేస్ టు ఫేస్ కార్యక్రమం. వేండ్రాతి భాస్కర్ రావు అలియాస్ ప్రభంజనం భాస్కర్ రావుతో ఈనాటి ఫేస్ టు ఫేస్ కార్యక్రమం. మరో అతిథితో మరో వారం మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.